కేవలం మైండ్గే మాట్టమే కాకుండా వాళ్ళ ఎమ్మెల్యేలని వారు కాపాడుకునే దాంట్లో వీరు వస్తున్నారు, వారు వస్తున్నారు, వీరు అటుపోతున్నారు, వారు ఇటుపోతున్నారని డ్రామాలు ఆడుతున్నారు. శ్రీనివాసరెడ్డి గారు, ఆగస్టు సంక్షోభం రేవంత్ రెడ్డికి దగ్గరలో ఉందని కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ ఎల్పి నేత మహేశ్వర్ రెడ్డి అంటున్నాడు, దానిపైన మీరేమంటారు? ఏ ఆగస్టు? 2028 ఆగస్టు, 2036 ఆగస్టు? ఇదే ఆగస్టు, వచ్చే ఆగస్టు సార్. రేవంత్ రెడ్డి గారు కానీ ఈ పార్టీ కానీ ఏమి, ఎవరు ఎన్ని శాపనార్థాలు పెట్టినా, ఎన్ని పంచులు కొట్టినా, ప్రజల ఎన్నుకున్న ప్రభుత్వం 5 సంవత్సరాలు కాదు, వచ్చే 10 సంవత్సరాలు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంటుంది. సార్, ఖమ్మం జిల్లా మొత్తం మీ కాంగ్రెస్ పార్టీ వెంట ఉంది, ఉమ్మడి ఖమ్మం జిల్లా. మరి భద్రాచలం రామాలయం గురించి పరిస్థితి ఏంటి సార్? గత ప్రభుత్వం 100 కోట్లు ఇచ్చినా అని చెప్పింది, అది అటకెక్కిపోయింది. అట్లాగే గోదావరి వరదలు వచ్చినప్పుడు భద్రాచలం పూర్తిగా మునిగిపోయి ఎన్నో అవస్థలు ఎదురవుతున్నాయి. ఆ రెండు విషయంలో మీరేం చేస్తారు? గౌరవ ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కోడ్ ముందు ఏదైతే ఇందిరమ్మ ఇళ్ళు లాంచింగ్ మేము అక్కడ చేశాం, ఆ టైంలో వచ్చినప్పుడు రివ్యూ జరిగింది. ఏదైతే గత ప్రభుత్వంలో ఆ రామాలయానికి 100 కోట్లు ఇస్తానని చివరికి ఆ రామచంద్ర ప్రభు కూడా ఎట్లయితే ఇచ్చిన మాట తప్పాడో ఆనాటి ముఖ్యమంత్రి గారు, 100 కోట్ల, 150 కోట్ల, 200 కోట్ల అమౌంట్ ఎంత అన్నది కాదు, ఆ రామాలయాన్ని ప్రాపర్గా సరౌండింగ్స్లో ఉన్న వేద పండితుల సూచనల మేరకు శాస్త్రోయుక్తంగా ఆ టెంపుల్ని డెవలప్ చేసే దాంట్లో ఎంత డబ్బైనా వెనకడుగు వేసేది లేదనేది ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వటం జరిగింది.